నమస్కారం. అజాతశత్రు, నిస్వార్థపరుడు, అవనీతి మచ్చలలేని నాయకుడు అని అందరూ అభిమానించే వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి గొప్ప వ్యక్తి మొట్టమొదటి లోక్సభకు పోటీ చేసినప్పుడు ఓడిపోయారైనా, అయినా వెనుతిరగలేదు, ఎవరిని దేవరించలే. రెండోసారి పోటీ చేసినప్పుడు 3 సార్లు పోటీ చేస్తూ 1 చోటు నెగ్గారైనా. అటువంటి పోరాటంలో చెదిగిన పార్టీ బీజేపీ పార్టీ. 80వ దశకం వరకు కూడా బీజేపీ పార్టీ 2 స్థానాల నుంచి 3 స్థానాలకు ఎదగలేకపోయేది. 3 స్థానాలు కూడా నెగ్గించుకోలేని బీజేపీ పార్టీ ఈ రోజున 303 స్థానాల్లో పోటీ చేసి గెలవగలిగి అధికారాన్ని స్థాపించగలిగింది. దీనికి కారణం బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీలకు లొంగి కాదు, ఎవరిని దేవరించలే. ఎన్నో ఉద్యమాలు, రామ జన్మభూమి ఒకటే కాదు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కార్యక్రమాలు, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు చేశారు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి. ఇటువంటి నాయకులందరికీ తోడు సంఘ పరివారం ఇచ్చిన మార్గ నిర్దేశకత్వం బీజేపీని ఈ రోజున ఆ స్థాయికి తీసుకురాగలిగింది. అటువంటి పోరాటాల్లోంచి, అటువంటి ఉద్యమాల్లోంచి, అటువంటి ఆశాభావంలోంచి అధికారాన్ని నిలబెట్టుకున్న పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజున ఆ స్ఫూర్తి బీజేపీ పార్టీలో ఏమైపోయింది? అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1996లో అవిశ్వాస తీర్మానం పెడితే ఆయన బయటకు రావడానికి ఒప్పుకున్నాడు, కానీ ఏ ప్రాంతీయ పార్టీని దేవరించి మాకు మద్దతు ఇవ్వండి అని అడగలేదైనా. మీ ఆత్మసాక్షిగా పోటేయండి అన్నాడే. కానీ మళ్ళీ అదే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1999లో అవిశ్వాస తీర్మానం పెడితే 1 ఓటుతో ఓడిపోయాడైనా. ఆయన బీజేపీ కావాలంటే 1 ఓటు కొనుక్కోగలదు, 1 ప్రాంతీయ పార్టీని అడగగలదు, కానీ అడగలే. మీ ఆత్మసాక్షిగా వేయండి అన్నారు, కానీ మాకు ప్రజల్లోంచి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, కానీ ప్రాంతీయ పార్టీలు పెట్టిన సరదలకు లొంగలే. అటువంటి స్ఫూర్తి ఈ రోజున బీజేపీలో ఏమైపోయింది? మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి 7.5 సంవత్సరాలు అయింది. 7.5 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాలకు కానీ లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ క్యాడర్ని పైకి తీసుకురావడానికి కానీ చేసింది ఏంటి? తెలంగాణలో కొంత గుడ్డులో మెల్లమైనట్టుగా తెలంగాణలో కొంత బెటరే, కొంతమందికి మంత్రివర్గంలో స్థానం ఇచ్చినా, పార్టీ కార్యక్రమాలకు కొంత ఊతం ఇచ్చినా, లేదా అక్కడ నాయకులు ఎంపీని నెగ్గించుకునే స్థాయిలో ఉన్నారు. కానీ ఆంధ్రలో శూన్యం, ఎందుకు గుర్తించడం లేదు? ప్రజలకు రాష్ట్రాన్ని మొక్కలు చేసేయండి అన్నా తప్పించి తెలుగు రాష్ట్రాలకి నేడు బీజేపీ ప్రభుత్వం చేసింది ఏంటి? ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని నమ్ముతారు? లేదా మీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం కోసం మీ కార్యకర్తలు ఏ విధంగా గుర్తించారు? వాళ్ళకి ఏ విధంగా చేదోడుగా ఉంటున్నారు? ఎవరికో ఒకటి 2 ఇచ్చారంటే వాళ్ళు ఎటువంటి వ్యక్తి ఇచ్చారు? మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్న పార్టీలకి కష్టం లేని వ్యక్తులకు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ప్రాంతీయ పార్టీయో, ఆంధ్రాలో ఉన్న ప్రాంతీయ పార్టీయో, కేంద్రంలో ఉన్న బీజేపీ లాంటి పార్టీలు భయపడ్డాయంటే అర్థం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న అవినీతి ఆరోపణలు, వాళ్ళ మీద ఉన్న సిబిఐ కేసులు, వాళ్ళకున్న లొసుకుల వల్ల మీకు భయపడితే అర్థం ఉంది. కానీ ఏ అవినీతి ఆరోపణ లేని మచ్చలేని ప్రభుత్వం, బీడీ గారి ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలు చెప్తున్నట్టు వింటున్నాయి అనేది వాస్తవమా కాదా? వాస్తవమైతే ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? వాళ్ళు చెప్తేనే చేస్తున్నారు, వాళ్ళు ఏమంటే చేస్తున్నారు, మానేమాట మానేస్తారు. అందుకని తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదగకుండా అడ్డుకుంటున్నారు 2 ప్రాంతీయ పార్టీలు అంటున్నారు. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో మత మార్పిడి విచ్చవిడిగా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దేవుడు విగ్రహాలకు దోషం జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రాముడు తలకాయ తీసేశారని వార్తలు వచ్చినాయి. అయినా కానీ అటువంటి వాటి మీద కూడా స్పందించలేని స్థితిలో బీజేపీ అగ్రనాయకత్వం, సంఘ పరివారం ఈ రోజున స్థితిలో ఉన్నాయంటే దానికి కారణం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీ క్యాడర్కి మీరు ఎందుకు అవకాశాలు కల్పించడం లేదు? మీతో పొత్తులో ఉన్న పార్టీలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? మీరు ఏమైపోయింది నాటి స్ఫూర్తి? ఏమైపోయింది ఆ బీజేపీలో ఉన్న పోరాట పటిమ? ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో తీసుకురావడానికి మీ ప్రయత్నాలు శూన్యం? కమల నాదుల్లారా, సంఘ పరివార సారథుల్లారా, ఆలోచించండి. జై హింద్.